వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏడాది నుంచి ఎదురు చూస్తున్న విజయదశమి రానే వచ్చేసింది. ఆశ్వీజ మాసంలో దేవీ నవరాత్రులను ఎంత వైభవంగా కన్నుల పండుగగా దేశవ్యాప్తంగా నిర్వహిస్తారు. ఈ యొక్క అక్టోబర్ మాసంలో వచ్చేటటువంటి యొక్క దేవీ పన్నెండవ తేదీన ఏర్పడిన విజయదశమి రోజు నుంచి రాసుల వారికి విశేషమైనటువంటి యోగాలు రాబోతున్నాయి. దుర్గాదేవి యొక్క ఆశీస్సులతో అష్టైశ్వర్యాలు రాబోతున్నాయి. కొన్ని రాసులకైతే అద్భుతమైన యోగాల వలన ఆర్థిక ప్రయత్నం సిద్ధిస్తాయి. 9 రోజుల పాటు అమ్మవారిని 9 రకాల నైవేద్యాలతో సమర్పిస్తారు. చెడుపై మంచి కలుపు గొత్తుగా విజయదశమిని జరుపుకుంటాం. దాదాపు 104 సంవత్సరాల తర్వాత దేవీ నవరాత్రిలో గొప్ప యోగాలు వస్తూ ఉన్నాయి. వీటి ప్రభావం వలన ఈ రాశుల వరకు విశేషంగా ఉండబోతుందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు. ఆ రాశుల్లో మొట్టమొదటి రాశి మేషరాశి వారు. వీరికి ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. అన్నదమ్ములతో ఉన్న విభేదాలన్నీ పరిష్కారం అవుతాయి. లాటరీలు తగిలే అవకాశం ఉంటుంది. విందులు వినోదాల్లో జీవితాన్ని గడుపుతారు. అనుకోని రీతిలో డబ్బులు వచ్చి పడతాయి. మిథునరాశి వారు. తండ్రి వైపు నుంచి ఆస్తులు లభిస్తాయి. న్యాయపరమైన వివాదాల్లో ఉన్న కేసులు విజయం సాధిస్తుంది. బంధువులతో మంచి సంబంధాలు కుదురుతాయి. మిథున రాశి వారికి ఇది ఒక అఖండ యోగంగా చెప్పుకోవచ్చు. న్యాయపరమైన వివాదాల్లో ఉన్న కేసుల్లో విజయం సాధిస్తారు. బంధువులతో మంచి సంబంధాలు ఏర్పడతాయి. ఆకస్మిక లాభం ఉంది. ఎంత ప్రేమ పడితే అంత డబ్బు లభిస్తుంది. వాటిని పొదుపు చేయడం అనేది సరైన రీతిలో వచ్చే భవిష్యత్తులో మంచి రాబడులు ఇస్తూ ఉంటాయి. ధనుసు రాశి వారు. ప్రభుత్వ ఉద్యోగులు ఎప్పటి నుంచో కట్టుకున్న కళలు నెరవేరుతాయి. మీ వల్ల గతంలో లాభం పొందిన వారు అండగా నిలుస్తారు. లాటరీలు తగిలే అవకాశం ఉంటుంది. ఇటువంటి పరిస్థితులు ఇతరులతో వివాదాలకు వెళ్ళొద్దు. ఈ సమయంలో కలిసి వచ్చే సమయము. వివాదాల వల్ల అది జారిపోయే అవకాశం ఉంటుంది. తులారాశి వారు. ఇన్ని సంవత్సరాలుగా పడిన కష్టం డబ్బుల రూపంలో మీ ముందుకు వచ్చిస్తోంది. కొత్త ఇంటిని లేదంటే స్థలాన్ని కొనుగోలు చేస్తారు. రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడి పెడితే వాటి నుంచి అఖండ ధనలాభం లభిస్తుంది. వీడియో నస్తే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.